హిందూ దేవాలయాల్లో మాత్రమే కొబ్బరికాయ అరటి పండ్లు పవిత్రంగా సమర్పిస్తారు ఎందుకని ఏమండి ఎందుకండి మీకు తెలుసా అండి అదే అదే సరే వివరంగా తెలుసుకుందాం సరేనా హిందూ మతం సదస్సుల్లో ఎల్లప్పుడూ కూడా కొన్ని సాంప్రదాయాలు మరియు వేడుకలు జరుపుకుంటుంటాం భూమిపై అవి హాని చేయనివి మరియు మీరు ఆచరించే ప్రతి సాంప్రదాయానికి ఆచారానికి ఒక వివరణ కూడా ఉంది అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరికాయ మరియు అరటిపళ్ళు ఈ రెండింటిని పవిత్రమైన సేంద్రీయ ఉత్పత్తులుగా భావించబడుతున్నాయి ఇవి ప్రధానంగా సహజమైన ఉత్పత్తులు ఇతర సహజ ఉత్పత్తి అయినా కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వివిధ సేంద్రీయ ఉత్పత్తులలో విత్తనాలుంటాయి మరియు వీటి ద్వారా ఇవి పునరుత్పత్తి చేసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి సేంద్రియ ఉత్పత్తులు ఎక్కువగా మనం ఆహారం స్వీకరించే సహజ ఉత్పత్తులనమాట కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కొబ్బరికాయ ఎసెన్స్ ఎటువంటి సందర్భంలో అయినా కొబ్బరికాయ విషయంలో మీరు పైనున్న గట్టి షెల్ను వదిలేసి లోపలి కొబ్బరిని తిన్నందువల్ల మీకు ఏమీ చెడు జరగదు మీరు ఒక కొబ్బరి చెట్టును పెంచుకోవడం అవసరం ఎందుకంటే మీరు మొత్తం కొబ్బరి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు అరటిపండు ఎసెన్స్ అరటిపండు లోపల భాగాన్ని మీరు తిని దాని బయట తొక్కని బయటికి వదిలేయటం వలన మీకేమీ చెడు జరగదు అరటి మొక్క సేంద్రీయ ఉత్పత్తులను ఇవ్వడం ప్రారంభించినా అది ఒంటరిగానే అభివృద్ధి చెందుతుంది కొబ్బరికాయ బాహ్య కవచం అహంకారం లేదా అహం దీనిని విచ్ఛిన్నం చేయవలసిన అవసరం ఉంది ఒకసారి మనస్సు లోపల అహం వదిలేసినట్టయితే ఆ మనస్సు కొబ్బరికాయ లోపల తెల్లని పదార్థం అంతా స్వచ్ఛంగా ఉంటుంది కొబ్బరికాయలో నీటి వంటి భావావేశం లేదా భక్తి ఉంటుంది కొబ్బరికాయ పైన మూడు కళ్లను సత్వ రజో మరియు తమో లేదా భూత భవిష్యత్ వత్తమాన కాలాలను లేదా స్థూల సూక్ష్మ మరియు శరీర లేదా శరీరం మొదలైన వాటితో వివరిస్తారు పూర్వీకుల లెగసీ మన పూర్వీకులు చాలా కాలం క్రితం ఈ నిజాన్ని కనుక్కున్నారు మరియు వారు ఈరోజు వరకు దానిని ఒక వ్యవస్థగా చేశారు తరువాత మతపరంగా వాటిని అనుసరిస్తున్నారు అదండి కొబ్బరికాయలోనూ అరటిపళ్ళలోనూనూ మహత్యం చూసారా మరి ఆశ్చర్యంగానే ఉంది కదా ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు అందించే మా ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవటం దాంతోపాటు మీ సూచనల సలహాలను కూడా మాకు అందించడం అందిస్తారు కదా